अंदर की नमस्कार। सामाजिक साधिकार यात्रा कावलो प्रारंभम सदर्भंग कार्यक्रम की विशेष मन राज्यसभा सभ्यु रीजनल कोऑर्डिनेटर पेद्दलु गौरवनीयुलु श्री विजयसाई रेड्डी गारिकी अदे विधंगा ई कार्यक्रमानिकी विचेसिन पेद्दलु गौरवनीयुलु राज्यसभा सभ्युलु 2024 లో మన నెల్లూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేయబడుతున్న వేమగడ్డి ప్రభాకర్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దగ సోదరుడు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన ఉన్న గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు మత్స్యకార మరియు పశు సంవర్ధక శాఖ మంత్రి సీది అప్పగాజ్ గారికి అదే విధంగా మగ సోదరుడు కర్నూలు ఎమ్మెల్యే గారైన హఫీజ్ అన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న సోదరి ఎంఎక్సి పోతు సునీత గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు సురేష్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న మాతో పాటు చదువుకున్న మా కాగేదిగో జోహర్ బాతుగో కలిసి మెలిసి తిరిగిన రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ రాష్ట్ర బీసీసీఎక్స్ అధ్యక్షుడు డైరెక్టర్స్ అదే విధంగా వేదిక మీద ఉన్న జెట్పి చైర్మన్ గారికి అదే ఇక్కడికి విచ్చేస్తున్న సర్పంచ్కు ఎంపీటీసీకు మాజీ కౌన్సిలర్స్కు అదే విధంగా ఇక్కడికి విచ్చేస్తున్న వాలంటీర్స్కు గృహ సహాయకులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ఆర్ అభిమానులకు జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఈ యాత్రకి మీరంతా కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా చేతగత్తి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నా ఎస్టీలకు నా ఎస్సీలకు నా బీసీలకు నా మైనారిటీస్కు ఏ విధంగా సేవలు అందించాడో అదేవిధంగా టపాసు కాపడమ్మా టపాసు కాపండి బాబు టపాసు కాపండి. ఏ విధంగా సేవలు అందించాడో ప్రతి ఒక్కరికి తెలుసు. గడప గడపకి పోయినప్పుడు ప్రతి ఒక్క అక్క జగమ్మ కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ మా పిల్లలు చదువుకునేదానికి జగనన్న అండగా ఉన్నాడు
బాబూ టపాసు కాపండి, బాబూ టపాసు కాపండి. అదేవిధంగా ఏ విధంగా జగనన్న మంచి చేశాడో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతులకు మంచి చేయాలని దాదాపు 87,612 కోట్ల రూపాయలు జగనన్న మొదటి సంతకంతో రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయాలు స్థాపించి రైతు భరోసాలు పెట్టి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ఆనాడు గాంధీజీ గారు ఏవైతే కళలు కన్నాడో ఆ గాంధీజీ గారి కళలు ఈరోజు సాధికారం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాట ఇచ్చాడంటే మాట తప్పుడు, తప్పకుండా చేస్తాడు. అటువంటి పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ పేదవాళ్ళకి అండగా ఉన్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పగిలి పోయినప్పుడు మనం చూస్తూ ఉంటాం అవ్వాతాతకు ఎవరైతే పెన్షన్ అందుకుంటున్నారో వాళ్ళంతా కూడా గతంలో గంటకు గంటకు వేసే పరిస్థితి. ఈరోజు ఉదయాన్నే మన వాలంటీర్స్ 1వ తారీఖుకి వచ్చిందంటే ఇంటికి పోయి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తుంటే ఆ అవ్వాతాత కళ్ళలో సంతోషం ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూసాం. అదేవిధంగా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్క జగమ్మ కూడా మా పిల్లలు చదివించేదానికి జగనన్న ఉన్నాడు, మా పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు, ఈరోజు ఇంగ్లీష్ మీడియంగా చదువుకుంటా ఉన్నారు. ఈరోజు మా పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలంటే జగనన్న ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఏ కాలేజీగా చదివినా ఎంత ఫీజు అయినా కూడా ఈరోజు జగనన్న ఈరోజు పే చేస్తూ ఉండడం, ఈరోజు మా పిల్లలు బాగా చదువుకుని ఈరోజు ఎంతో మంచిది ఉన్నత స్థానాలు ఉన్నాయంటే అది జగనన్న వల్లే సాధ్యమైందని ఈరోజు ఒక భరోసాతో ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు అటువంటి మంచి కార్యక్రమాలు జగనన్న చేయటం మనమంతా కూడా చూసాం. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు కావలి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు కావలి కనకపట్నం అవుతుంది ఆనాడే బ్రహ్మంగా చెప్పడం జరిగింది. ఈరోజు కావలికి అతి సమీపమైన రామాయపట్నం పోర్టు రావటం, దానికి సంబంధించి అనేక ఫ్యాక్టరీస్ రావటం ఈరోజు మనందరం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పోర్టు వచ్చిందంటే మీరు చూడండి, ఒక చెన్నై కావచ్చు, ఒక కలకత్తా కావచ్చు, ఒక మ్యాంగ్లూర్ కావచ్చు, ఈరోజు వైజాగ్ కావచ్చు, ఇటువంటి పట్టణాలన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా అభివృద్ధి చెందేదానికి
మన కావకి కనకపట్టంగా మాయదానికి ఒక గామాయపట్టం పోట అనేది ఈ రోజు మనకు కావటం మనందరి అదృష్టం అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక గామాయపట్టం కావటం వల్ల ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాదు ఆ రామాయపట్నం కావటం వల్ల ఈ పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు అన్నీ కూడా రావటమే కాకుండా కావలి పట్టణంలో వ్యాపార అభివృద్ధి కావచ్చు, విద్యాసంస్థల అభివృద్ధి కావచ్చు, ల్యాండ్ దగ్గర కావచ్చు, రైతులకి భూముల యొక్క వాల్యూ పెరగడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనకి రాబోతుందని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో జువ్వగిదన్నలో ఫిషింగ్ హార్బర్ జగనన్న ప్రారంభించి 1.5 సంవత్సరం అయింది. తొందరలో ఆ ఫిషింగ్ హార్బర్ కూడా జగనన్న చేతి మీదుగా ప్రారంభం నోచుకోబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనది దాదాపు 47 కిలోమీటర్ల సుశాల తీగ ప్రాంతం మన కావలి నియోజకవర్గంలో ఉంది. ఆ తీగ ప్రాంతంలో అనేక మంది మత్స్యకారులు నివసిస్తున్న మాట మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చిందంటే దాదాపు 1200 బోట్లు అక్కడ చేపల వేటకు పోయేదానికి అవకాశం ఉంది. దానివల్ల ఆ ప్రాంతంలో అనేక కోట్ల వ్యాపార రావేదలు జరిగేదానికి అవకాశం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. దానివల్ల ఎంతోమంది ఫిషింగ్కి సంబంధించిన మత్స్యకార యువత యువకులు వాటి మీద ఆధారపడి ఈరోజు ఆర్థికంగా ఆ గ్రామాలు అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా దానికి అనుబంధమైన ఫ్యాక్టరీస్ కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈరోజు జగనన్న వల్ల మనకి ఇవన్నీ కూడా కావలికి వస్తున్న ఇవే కాదు, కావలి ట్రంక్ రోడ్డు, అదేవిధంగా మనకు కావలికి తొందరగా ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు అభివృద్ధి అంటే మన ఒక్క కావలనే విధంగా ఉంటే మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఏ విధంగా అభివృద్ధి కాబోతుందో ఒక్కసారి ఆలోచించాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 4 పోర్ట్స్, 11 ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా కాబోతున్నాయి. ఇవే కాదు, రోడ్స్ కావచ్చు, రైతాంగానికి కాగబోలు కావచ్చు, ఇవన్నీ కూడా జగనన్న హయాంలో కాబోతున్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా ఏ విధంగా పరిగెత్తిస్తున్నాయో ఒక్కసారి పేద ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు జగనన్న యుద్ధం చేస్తుంది పేద ప్రజల కోసం, మధ్య తరగతి కోసం. అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది పెత్తందారుల కోసం, రామోజీరావు కోసమో, లేదా రాధాకృష్ణ కోసమో, లేదా సుజనా చౌదరి కోసమో, అటువంటి పెత్తందారుల కోసం పోటీ చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోక పార్టీగైన జనసేన పార్టీ ప్యాకేజ్ ఇస్తారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా మరిన్ని పచ్చ మీడియా పత్రికలు అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన పోరాడే జగనన్నకి మనమంతా కూడా మద్దతుగా ఉందామా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా మంచి మనసున్న వ్యక్తి, ఎన్నో దాన ధర్మాలు చేసిన వ్యక్తి, నెల్లూరు జిల్లా కూడా కాకుండా పక్క జిల్లాలో కూడా ఎన్నో వాటర్ ప్లాంట్స్ పెట్టి, ఎన్నో దేవాలయాలు కట్టించి ఎందరికో ఆదుకున్న మన వేమిగడ్డి ప్రభాకర్ అన్నని కావలి నియోజకవర్గంలో కూడా అత్యంత మెజార్టీతోటి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుతున్నాను. తప్పకుండా ప్రభాకర్ అన్నని మంచి మెజార్టీతోటి కావలి గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్న వేమిగడ్డి ప్రభాకర్ అని 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.